अंदर की नमस्कार नैन गुरुदक्षिण वर्किंग प्रेसीडेंट मध्य पद्म वीडियो चेयर मुख्य उद्देश्य गुरुदक्षिण कार्यक्रम में भाग में फिर्याद बॉक्स कंप्लेंट बॉक्स अनेटा जी कंप्लेंट प्रति रोजू एवर समस्या तो इबंध बाधपड़नारो वालू काल जो वार प्रॉब्लम्स वाल समस्या दृष्टि तस्क्रम जी ఈ రోజు కార్యక్రమంలో భాగంగా రవి సార్ గారు ప్రముఖ ప్రైవేట్ టీచర్ 10 సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు ఆయన 7th క్లాస్ వరకు టీచ్ చేస్తారు 7th క్లాస్ సోషల్ సబ్జెక్ట్ 7th క్లాస్ వరకు టీచ్ చేస్తున్నారు 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది ఎంఏ బిఎడ్ క్వాలిఫికేషన్ ఉంది అయినప్పటికీ ఆపత్కాల వృత్తిలో ఆయన పేరు ఎంట్రీ చేయలేదు ఎందుకంటే वाल स्कूलों की 26 मंदिर टीचर्स पाचे 26 मंदिर टीचर्स विथ करस्पॉन्डेंट विथ प्रिंसिपल्स तो कल अंदर नेम्स एंट्री चैसे वीलों को मंद 5 मेंबर्स टीचर्स 5 मेंबर्स टीचर्स प्री प्राइमरी सेक्शन अटे प्री प्राइमरी टीचर्स अभी नॉन टीचिंग कील एंट्री जरिए दाने वाल वाल वृद्धि अंदर वाल बाधपड़ता रवि सर अच्छे चाल निरपेद कुटा चंदन व्यक्ति अत की अन्यायम जी అని వెళ్ళి ఆ ప్రిన్సిపల్ అడితే గనుక ప్రిన్సిపల్ ఏదో ఒక తప్పించుకునే ఉద్దేశం లాగా మాట్లాడుతా ఉన్నాడు కానీ అతని మాత్రం నేను ఇలా చేశాను అలా చేశాను అని చెప్తున్నాడు తప్ప మరి నీ వృత్తి వస్తుంది నీ వరహుడివే అని చెప్పేసి ఆ రకంగా ఏది మాట్లాడట్లేదు రవి సార్ అయితే చాలా నిరుపేద వ్యక్తి అతనికి వృద్ధాప్య వయసు చెందిన ఒక అమ్మతో తన లైఫ్ బ్రతుకుతూ ఉన్నాడు అలాంటి పేదవాళ్ళు ఎవరైతే నిరుపేదలు చాలా అతి కష్టంలో అంటే స్కూల్ వెళ్తేనే నాకు గడుస్తుంది మేడం అని చెప్పాడు స్కూల్ లేక ఇప్పుడు పట్నం లేనడ అవుతుంది పట్నం లేనిచి వేతనాలు లేవు ఏ విధంగా జాబ్ చేద్దాం అంటే కూడా దొరకట్లేదు మరి ఇలాంటి సిచ్యుయేషన్ లో ఏదైతే కేసీఆర్ గారు ఆపత్కాల వృత్తి మన ప్రైవేట్ టీచర్స్ కి ప్రకటించారో అది అర్హులైన టీచర్స్ కి లభించట్లేదు ఇప్పటికీ కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి యాజమాన్యాలు ఎందుకు ఈ విధంగా వారి యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారో అర్థం కావట్లేదు యాజమాన్యాలకు ఏం తక్కువైంది అసలు ఎందుకు వరకు వచ్చిన ఇన్కమ్ సరిపోవట్లేదు మీకు అడ్మిషన్స్కి తిరగాలి మీకు స్కూల్లో వర్క్ చేయాలి ఓవర్ టైం వర్క్ చేయాలి ట్యూషన్ చెప్పాలి ఇంకా అదర్ వర్క్స్ చేయాలి అవసరం ఉంటే పర్సనల్ వర్క్స్ కూడా పంపిస్తారు బయటికి ఇంత కష్టపడి స్కూల్ డెవలప్మెంట్ కోసం నానా రకాలుగా కష్టపడి స్కూల్ ఒక మంచి సహాయ తీసుకొచ్చి మీ లాభాల్లో వాళ్ళకి అంత శ్రమ పడినందుకు వాళ్ళకి మీరు ఇచ్చే విలువ ఇదేనా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను కనీసం మీరు ఈ 14 నెలలు వేతనాలు ఇవ్వకపోలేదు సరే అయిపోయింది కనీసం ఈ ఆపత్కాల వృత్తి వాళ్ళకి వచ్చేదైనా వాళ్ళకి రాకుండా చేశారు వాళ్ళకి వచ్చే దాంట్లో మీరు తీసుకోవడం ఏంటి అసలు కరస్పాండెంట్స్ ఎందుకు మీరు నేమ్స్ రాసుకున్నారు మీరు ఎందుకు ఎంట్రీ చేసుకున్నారు మీ పేర్లు ఎందుకు ఎంట్రీ చేసుకున్నారు మీ పేర్లు ఎంట్రీ చేసుకోవాల్సిన అవసరం ఏముందంటే మీకు 2000 రూపాయలు కూడా దొరకట్లేదా 25 కేజీల బియ్యం దొరకట్లేదా అంటే అంత పూట గడవకుండా అన్నం దొరకకుండా 2000 రూపాయలు దొరకకుండా దరిద్రమైన స్థితిలో మీరు ఉన్నారా టీచర్స్ ఉన్నారు చాలామంది టీచర్స్ ఉన్నారు పూర్ టీచర్స్ ఉన్నారు వాళ్ళకి తినడానికి కష్టంగా ఉంది వాళ్ళ కుటుంబం పోషణ కష్టంగా ఉంది రెంట్ కట్టేకు కష్టంగా ఉంది మరి మీకేమైనా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి యజమానులు మీకోసమే మేము ఫైట్ చేస్తాం మీకు కూడా పూట గడవట్లేదా చెప్పండి మీ గురించి కూడా మేము ఫైట్ చేస్తాము మీ యొక్క మీ కూడా సెపరేట్గా ఏదైనా వృత్తి కానీ ఏదైనా లోన్స్ కానీ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం కానీ ఇలా పేదవాళ్ళ కడుపు కొట్టి వాళ్ళ పొట్టగొట్టి వాళ్ళకు వచ్చే లాభాన్ని వాళ్ళకు వచ్చే వృత్తిని మీరు తీసుకోవడం చాలా అన్యాయము మీరు తీసుకోవడం మాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యులకి కూడా ఇప్పించారు మా దగ్గర లిస్టు ఉంది ప్రముఖ మంచాలకు చెందిన పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలు చాలా ఉన్నాయి చాలామంది ప్రిన్సిపల్స్ కరస్పాండెంట్స్ చాలామంది కూడా వాళ్ళకు వృత్తి వచ్చింది తీసుకున్నారు మరికొంతమంది చాలా క్లేవర్గా ఎలా చేశారంటే ఆల్రెడీ రిజిస్టర్ ఉంది ఆల్రెడీ రిజిస్టర్ ఉంది ఆ రిజిస్టర్ కాకుండా మళ్ళీ కొత్త రిజిస్టర్ పెట్టుకొని ఆ కొత్త రిజిస్టర్లో మళ్ళీ కొత్తగా నేమ్స్ ఎంట్రీ చేసుకొని అటెండెన్స్ తీసుకొని మరి ఫీజుగా పేమెంట్స్ ఇచ్చినట్టుగా కూడా వాళ్ళు సిగ్నేచర్స్ తీసుకొని మరీ ఇవ్వడం జరిగింది అలా అర్హులు అనర్హులు బయటి వాళ్ళకి ఇప్పించడం జరిగింది అది లిస్టు కూడా మా దగ్గర ఉంది త్వరలో మేము అది మీడియాకి అప్పచెప్పబోతున్నామో ఎవరైతే ప్రిన్సిపల్స్ కరస్పాండెంట్స్ అన్యాయంగా వృత్తి ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఇప్పటికైనా మీ పాఠశాలలో ఎవరైతే పేద నాన్ టీచింగ్ కావచ్చు టీచింగ్ కావచ్చు ఎవరైతే పేద టీచర్స్ పేద బోధనేతర బోధన సిబ్బంది ఉన్నారో వాళ్ళకు మీరు ఇవ్వండి లేదంటే ముందు 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 ఇంకా చాలా ఉద్యమాలు చేస్తాము మర్యాదగా మీరు తీసుకున్న అమౌంట్ ఎవరైతే చెందాలో వాళ్ళకి చెందే విధంగా మీకు ఇప్పటికి తీసుకున్నా పర్లేదు కానీ మీ వంతుగా మీ జేబు నుంచి అయినా ఇవ్వండి
వాళ్ళ సహాయం చేయండి, వాళ్ళని ఆదుకోండి, పేదవాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి, అంతే తప్ప వాళ్ళ కడుపు కొట్టి మీరు ఇలా చేయడం చాలా తప్పు. ఇంకా ముందు ముందు చాలా కంప్లైంట్స్ వస్తూనే ఉన్నాయి, వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా మేము ఎప్పటికప్పుడు మీకు విత్ ప్రూఫ్స్తో సహా వీడియోలో పెట్టడం జరుగుతుంది, గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. దయచేసి గ్రూప్ ఎవరు లెఫ్ట్ కాకండి. ఇంకా మీ కొలీగ్స్ నెంబర్స్ ఎవరైనా ఉంటే కనుక వారి నెంబర్స్ కూడా గ్రూప్లో పెట్టండి, మేము యాడ్ చేస్తాము. దాంతోపాటు మన గురుదక్షిణ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ విధమైన సమస్య ఉన్నప్పటికీ కూడా టీచర్స్ ఎవరు కూడా అధైర్యపడకండి, ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా మా దృష్టి తీసుకురండి. మేము మా ప్రయత్నం మేము చేస్తాము, సాధ్యమైనంత వరకు మీ ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైనా కాల్ చేసి మా నెంబర్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతుంది. విజయసార్ విజయ్ కుమార్ నర్మల్ గారు గురుదక్షిణ అధ్యక్షులు, లేదంటే నేను మధ్య పద్మ నా నెంబరు, మా ఇద్దరు నెంబర్స్ ఎవరికి చేసినా పర్లేదు, ఎనీ టైం మీకు రెస్పాండ్ అవుతాము. మీ సమస్యలకు మేము ప్రయత్నం సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.